తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఉమేష్ యాదవ్ విరుచుకుపడ్డాడు. కేవలం 5 ఓవర్లు వేసిన అతను 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు నేలకూల్చాడు. ఈ టెస్టుకు ముందు ఉమేష్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడి తండ్రి తిలక్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆ సమయంలో ఉమేష్ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. మూడో టెస్టు కూడా అందుబాటులో ఉండడన్న వార్తలు వచ్చాయి. అయితే తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టుతో చేరాడు ఉమేష్. తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ఉమేష్ నిబద్ధతపై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో మొత్తం 3 వికెట్లు తీసిన ఉమేష్ స్వదేశంలో 100 వికెట్లు పడగొట్టిన 5వ పేసర్గా రికార్డులోకెక్కాడు.